వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ హలో స్వాతి అవర్ యూ హాయ్ అండి ఐమ్ గుడ్ హావ్ యూ సో ఫైన్ సో ఎట్లా ఉంది సిల్వర్ స్క్రీన్ జర్నీ కలర్ఫుల్గా ఉందా ఉంది కలర్ఫుల్గానే ఉంది అన్ని మంచి కలర్స్ అని ఏం లేదు బట్ ఇట్స్ కలర్ఫుల్ యా కొన్ని కొన్ని నచ్చని కలర్స్ కూడా ఉన్నాయా యా యా డెఫినెట్లీ ఉన్నాయి అసలు ఏం లేకుండా ఇట్స్ పర్ఫెక్ట్ అన్నాను ఏమేమి ఉన్నాయి నచ్చనవి బోల్డ్ ఉంటాయి ఐ మీన్ ఒపీనియన్స్ ఎక్కువ కదా ఐ మీన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద సినిమాల మీద మీ పర్ఫార్మెన్స్ మీద మీ హైట్ మీద మీ వెయిట్ మీద ఇట్స్ లైక్ సో మెనీ ఒపీనియన్ సో మెనీ పీపుల్ హ్యావ్ ఇప్పుడు నేను ఎక్కువగా అంటాను అనమాట హార్ట్ సర్జన్ అంటే ట్రాఫిక్ కూడా చప్పుడు మీకు ఎలా చేయాలో సర్జరీ కానీ అదే యాక్టింగ్ అనుకోండి ఏం చేస్తుంది అందరూ ఇంకా ఎవ్రీబడీ ఈస్ బెటర్ దెన్ యూ అన్నమాట సో సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ బోల్ టెన్షన్ దట్స్ వై పీపుల్ గెట్ సో స్ట్రెస్డ్ ఎందుకంటే అది ఆడాలి రివ్యూస్ సరిగా ఉండాలి అండ్ ఈ మధ్య ఎవరంటే వాళ్ళు క్రిటిక్స్ కదా సో ఇష్టం వచ్చిన రాసిస్తారు ఇస్తారు సో బ్లాగులు వచ్చినాయి బ్లాగ్స్ వచ్చినాయి వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా వాళ్ళు రాసిస్తారు లిటరల్ తెలుగు ట్రాన్స్లేషన్ అని కూడా మనకు అర్థమైపోతుంది సమ్ తెలుగు పర్సన్ ఓన్లీ రిటర్న్ దిస్ ఇన్ ఇంగ్లీష్ రివ్యూ అని చెప్పి సో సమ్ టైమ్స్ ఇట్ ఎఫెక్ట్స్ బట్ బట్ ఇట్స్ ఫైన్ ఎందుకు అయిపోయి ఉండాలి అవ్వదండి ఆహా తక్కువ టైం ఎఫెక్ట్ అవుతుంది ముందు ఒక వన్ మంత్ ఉండేది స్లోగా కొన్ని గంటలు ఉంటుంది లేకుండా ఉండడం అనేది అంత బండగా నేను ఇంకా అవ్వలేదు గ్లాడ్ స్టిల్ ఓకే అంటే ఇట్స్ లైక్ బాగా హర్ట్ చేసిన కామెంట్ కామెంట్స్ కాదు తక్కువలో రూమర్స్ ఉంటాయి అండి అండ్ నాకు చాలా ఎర్లీగా కలర్స్ చేస్తున్నప్పుడు దె వాస్ ఆర్ హోల్ ఎంఎంఎస్ థింగ్ అనమాట అండ్ ఐ రిమెంబర్ నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ షూటింగ్ ఫర్ డేంజర్ ఓకే నా ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలు అంటే ఏంటో తెలియదు లైట్ కెమెరా అసిస్టెంట్ ఐ హావ్ నో ఐడియా సో ఐ వాజ్ కన్జ్యూమ్ బై దాట్ సడన్లీ ఈ నరేష్ అండ్ షిరీన లైక్ స్వాతి యూ హర్డ్ ఇస్ రూమ్ ఎంఎంఎస్ అని అసలు ఎంఎంఎస్ అంటే ఏంటో తెలియదు నాకు బికాస్ నాకు అసలు మొబైల్ రావడమే ఫైనల్ ఇయర్ ఆఫ్ కాలేజ్ లో అంటే ఎప్పుడు అష్టచమ్మ ముందు నాకు మొబైల్ అది కూడా నార్మల్ నోకే సో ఆమె లైక్ వాట్ ఇస్ దాట్ అంటే నో దిస్ వీడియో ఇట్ సిమ్స్ అండ్ దిస్ దాట్ వాళ్ళు చెప్పడం కూడా ఎంత హ్యాపీగా చెప్పారంటే నాకు ఆమె లైక్ సైకో బగర్స్ అనుకున్నాను బట్ ఐ వాజ్ సో ఎఫెక్టెడ్ బై ఇట్ బట్ నేను ఇంకా ఆ వీడియో చూడలేదు అనుకోండి బట్ జస్ట్ బికాస్ అమ్మాయికి పని మీద పని ఉందో సమ్ స్టూపర్ థింగ్ అనమాట ఐ వాజ్ అప్పుడు ఐ వాజ్ టోటలీ డెవిస్టేటెడ్ ఐ మీన్ ఐ హేట్ దిస్ వరల్డ్ ఐ హేట్ దిస్ ఇండస్ట్రీ వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ ఆల్ దాట్ బట్ దెన్ ఓవర్ టైమ్ యూ జస్ట్ గెట్ యూస్ టు అండ్ స్టఫ్ అంటే మీ పని మీద పనే కలిసి వచ్చింది కదా కొంతమందికి నచ్చదండి ఎయిర్పోర్ట్ లో అసలు అడుగు నేను చెప్తాను కదా ఒపీనియన్స్ వాళ్ళే వచ్చేసి ఆటోగ్రాఫ్ తీసేసుకుని మీరు ఆ పని మీద పని టీచరా మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్లేదా

చాలా థ్యాంక్స్ అయితే పన్ను ఉండనివ్వండి అంటే ఎందుకంటే పాత సినిమాల్లో ఆవిడ జీవన్ గారు ఉండేవాళ్ళు కదా ఆవిడ కూడా అట్లాగే ఉండేది ఆవిడ కలిసి వచ్చిందని చెప్పేవాళ్ళు అవును యాక్చువల్లీ నాకు నంది అట్రాక్షన్ కింద చేసేవాళ్ళు అప్పట్లో అవును అవును ఆవిడ కలిసాను ఒక్కసారి నంది అవార్డ్స్ అప్పుడు స్టేజ్ మీద ఆవిడ ఇచ్చారన్నమాట నాకు ఇచ్చినప్పుడు హే స్వాతి అన్నారు

సీరియస్ గా బిట్టర్ గా ఒపీనియనేటెడ్ గా ఉంటే వాళ్ళు చాలా మెచ్యూర్ అనేది ఒక మిస్కన్సెప్షన్ లో ఉంది సో వెన్ యూ డూ ఫిల్మ్ లైక్ అష్టచమ విచ్ ఇస్ బబ్లీ రోల్ దే డోంట్ టేక్ ఇట్ అస్పోర్ట్ గా తీసుకోరు నో పర్ఫార్మెన్స్ అనుకోరు పర్ఫార్మెన్స్ అంటే రేప్ విక్టిమ్ బ్లైండ్ గర్ల్ అది ఉండాలి అది వాళ్ళకి పర్ఫార్మెన్స్ అనుకుంటారు అన్నమాట బట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇట్ అవును మీ క్యారెక్టర్ మీ పర్ఫార్మెన్స్ ని క్రిటిసైజ్ చేశారా చేసే వాళ్ళు ఉన్నారు రెవ్యూస్ లో నేను అసలు ఎవరు పొగడలేదు చైల్డిష్ బిహేవియర్ స్టూపిడ్ యాంకరింగ్ చేస్తున్నట్టే ఉంది అన్నారు బట్ పీపుల్ లైక్ దట్ అండ్ దెన్ ది అవార్డ్స్ ఫాలోడ్ దట్స్ డిఫరెంట్ థింగ్ కానీ అలా అనుకునే వాళ్ళు ఉంటారు బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇప్పుడు స్వాతి బబ్లీగా ఉందంటే నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ నేను ఉంటాను బట్ ఇంట్లో కూడా నేను రెడీ బ్యాటరీ లాగా ఉండను కదా దిస్ ఇస్ మై జాబ్ సో ఎంటర్టైనింగ్ అంతే సో అలాంటి కామెంట్స్ కూడా ఉంటాయి

వాళ్ళకి ఏం తెలుసన అలా రాస్తున్నారు అంటే సో ఫ్యాబ్రికేటెడ్ లైక్ సో ఆతి ఇస్ డైయింగ్ టు వర్క్ విత్ మహేష్ బాబు పెద్ద హీరో ఐపో హీరోస్ పక్కన చేయాలని చచ్చిపోతుంది స్వాతి అని అలాంటివి రాస్తారు కొన్ని వెబ్సై అంటే ఈ మధ్య ఎక్కవే పెడన కదా ఇ yellow journals సో అలాంటివి జనమ్ నీకు ఏం తెలుసరా నా గురించి నువ్వు ఎందుకు రాస్తున్నావనే అంటే అందరికీ మహేష్ బాబుతోనే వర్క్ చేయాలని ఏం లేదు కదా ఎవ్రీబడీ హ్యాపీ ఇన్ ఓన్ లైఫ్ సో ఎవర్ యా బట్ స్టార్స్ తోనే చేయాలని ఏం పెట్టుకుని అందరు రారు ఇండస్ట్రీకి ఓకే లేదండి చేసి వాళ్ళ నంబర్స్ నా లేవు అలా టోల్ తిట్టుకోవడం కూడా కాదు సర్ ఆ ఫీల్ అవుతానండి అంటే వాళ్ళే ఒక ఇమేజ్ క్రియేట్ చేసేస్తారు కదా అంటే నా మాట వినే వాళ్ళు తక్కువ అది చదివే వాళ్ళు ఎక్కువ అవును సో దట్ ఈస్ అ లिटल కదా యా వెల్దు నేను అన్నా అవును मेंबी इशॉर जूसी कंटमंडी दे इल प्रॉब्ली थिंक ओके रे पाप ओनली हम मैं अनकुंजन करूँगा आई थिंक अन्य मेजोरिटी ऑफ देम विल बी ऑन दैट साइट यू नो लाइक राइटिंग यू नो पैगाडी आदि ले जूसी कंटे का नक्कार एक्वल आइक्यूस्टर ओब्वियसली कदा जूसी कांडी नीतल जब तक और ज़्यादा � సో అంత నాన్ వెజిటేరియన్ లవర్ అయ్యి మరి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడ చేస్తారండి నేను మోటి మోటి అంటారు లొకేషన్ లో అవునా పెద్ద మోటి ఉంటారు అంటే మేబీ అదర్ గర్ల్స్ ఆర్ సో థిన్ దట్ యు మేబీ ఇన్ కంపారిజన్ అందుకని సాతి ను కొంచెం వెయిట్ తగ్గా ఫస్ట్ లైమ్ ను స్కూల్ పిల్లల ఉన్నావు పుట్ వెయిట్ పుట్ వెయిట్ అంటుండే వాళ్ళు దెన్ ఐ వెయిట్ చాలా హ్యాపీగా అండ్ దెన్ ఐ లైక్ రిడ్యూస్ 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 బట్ యా లైక్ ఐ సెడ్ యు ఆర్ ఐదర్ టూ థిన్ టూ టాల్ టూ టూ షార్ట్ ఇట్ జస్ట్ గోస్ ఆన్ ఓకే సో ఒక టెన్ ఇయర్స్ అయింది కదా నేను రంగేస్కోవడం మొదలుపెట్టి యా యా ఇప్పుడు వచ్చింది నాకు మేకప్ చేసుకోవడం కొంచెం యా ఐ నెవర్ న్యూ అసలు ఇవాళ అన్న అమ్మ చూడు అమ్మ కొంచెం లైనర్ పెట్టుకోవడం వచ్చింది నాకు అంటే సొంతంగా చేసుకోవడం ఇప్పటికి వచ్చింది ఆఫ్టర్ 10 ఇయర్స్ యా సో ఇదంతా ఒక జర్నీ అసలు ఈ సినిమాల్లోకి ఎంటర్ కానీ లేదా యాంకరింగ్ లో గాని రావడానికి ముందు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి మై ఫాదర్ ఇస్ ఇన్ ది ఇండియన్ నేవీ వాస్ ఇన్ ది ఇండియన్ నేవీ హి వాస్ యా హి వాస్ అ సబ్‌మెరీనర్

సో కలర్స్ జస్ అంటే ఇంటర్మీడియట్ లోనే నేను అంటే ఫేర్వెల్ ఫ్రెషర్స్ పార్టీ కోకరికులవిటీ ఎక్కువగా పార్టిసిపేట్ బికాస్ నేవల్ స్కూల్ సిబిఎస్ఈ స్కూల్స్ నేవీ స్కూల్స్ ఆర్ వెరీ డిఫరెంట్ అండి ఇట్స్ నాట్ లైక్ అపార్ట్మెంట్స్ లో చదివి 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 కాదు మాకు మ్యూజిక్ క్రాఫ్ట్ అండ్ స్పోర్ట్స్ కంపల్సరీ అనమాట అండ్ మ్యూజిక్ లో బాగుంటే చదువు రానోళ్ళు ఆ ఇంప్రెషన్స్ కూడా ఉండవు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ సింగ్స్ డాన్సెస్ అండ్ ప్లేస్ స్పోర్ట్స్ సో అలాంటి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఫర్ మీ ఇంటర్మీడియట్లో ఇట్ వాస్ అ కేక్ వాక్ ఆల్ దిస్ సో అప్పుడే టీచర్స్ అండ్ ఆల్ యూస్ టు సే నువ్వు ఏదో టీ విల్ డూ సమ్థింగ్ ఇన్ మీడియా అంటే నో నేను డాక్టర్ నవ్వుతాను నేను డాక్టర్ నవ్వుతాను బైపీసీ వచ్చేసింది అమ్మాయి అని చెప్పి నేను నాది ఫ్రీ సీట్ నేనే వదులుకుని ఆ ఫోర్ ఇయర్స్ ఫీజు నా నేను ఎర్న్ చేసిన కలర్స్ డబ్బులు ఇచ్చి బయటకు వచ్చాను నేను ఫీజు గట్టి కూడా అంతే కదా సర్టిఫికెట్స్ కావాలంటే యూ హ్యావ్ టు పే యూర్ హోల్ ఫీజ్ అండ్ నేను వదిలేసి నేను ఏదో లాంగ్ డిస్టెన్స్ చదువు చదవలేదు బయోటెక్నాలజీ చదివాను జాన్ లో ఐ కేమ్ అవుట్ సెబ్లో ఐ జాయింట్ బయోటెక్నాలజీ మార్చ్ లో ఎగ్జామ్స్ రాసాను టాప్ టెన్ ఆఫ్ ద క్లాస్ సెకండ్ ఇయర్ ఐ టాప్ ఆల్ మై సబ్జెక్ట్స్ చదవంటే చాలా ఇష్టం ఎంత వన్ మార్క్ హాఫ్ మార్క్ వాడికి ఎవరికైనా ఎక్కువ వస్తే నాకు ఐ లైక్ ఫర్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్ బట్ ఎనీవే సో అప్పుడు హాలిడేస్ అవుతా ఉన్నాయి నేను ఎంసెట్ రాసినప్పుడు ఏదో కౌన్సిలింగ్ లేట్ అయింది ఒక టూ త్రీ మంత్స్ సో బాగా గ్యాప్ వచ్చింది మా బ్యాచ్కి అప్పుడు మా టీవీ స్టార్ట్ చేశారు సో దే యాంకర్స్ అనమాట మా ఆంట్ అక్కడ పని చేస్తా ఉంది ఉంది ఆవిడ అండ్ న్యూ మీ చిన్నప్పటి నుంచి ఈ పిల్ల గొడవలు చేస్తే గోడ చేస్తుంది రమ్మంటే తెలుగు ఛానల్ ఆర్ నో వే అని ఎందుకంటే ఐ అప్ ఇన్ దట్ ఫార్జీ అట్మాస్ఫియర్ కదా సో హిందీ తెలుగు హిందీ అండ్ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేవాళ్ళం తెలుగు అసలు నాకు వచ్చేదే కాదు

మాట్లాడన్నారు ఏదో ఏం మాట్లాడాలంటే ఇష్టం అన్నారు సో స్పైడర్ మ్యాన్ గురించి అప్పుడు రిలీజ్ అయింది మ్యాన్ అయిపోయింది అందరూ చెప్పలు చెప్పాలి అనుకున్నాను నెక్స్ట్ డే ఫోన్ చేసి ఇలా కలర్స్ అనే ఒక ప్రోగ్రామ్ అనుకున్నా నేను జైన్ బాగున్నా అయితే లేదు లేదు సమ్మర్ జాబ్ లాగా అనుకో ఇప్పుడు త్రీ మంత్స్ ఇంట్లోకి వచ్చిన ఏం చేస్తావు హాఫ్ అన్ అవర్ వీక్ అనవర్ సో ఇదే రేట్ అండ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి రాఘవేంద్ర రావు గారు సో మెనీ పీపుల్ ఎట్ కాంట్ డూ ఫిల్మ్స్ అని

అయిపోయింది అసలు ఎక్కడ రష్యాలో పుట్టారు నిజమేనా మీ ఫాదర్ రష్యాలో ఉన్నప్పుడు ఇండియన్ నేవీ హెడ్ బాట్ సబ్మరీన్ ఫ్రమ్ ద రష్యన్ గవర్నమెంట్ అన్నమాట సో ఇక్కడ నుంచి కొంతమంది ఆఫీసర్స్ వెళ్ళి దాన్ని రిపేర్ చేసి ది సేల్ బ్యాక్ దానికి మా నాన్నకి యాక్చువల్లీ నా నోసన మెడల్ వచ్చింది సో త్రీ ఇయర్స్ అక్కడ ఉన్నావు మేము ఓకే సో అప్పుడు నేను ఒరిజినల్ పేరు ఏంటప్పుడు పెట్టిన పేరు స్వెట్లానా స్వెట్లానా మళ్ళీ ఎందుకు మార్చారు యాక్చువల్లీ ఎందుకంటే వాళ్ళు సైజ్ చూసారా మీరు ఎలా ఉంటారో రచించి ఆ ఎనస్టిషా మా అమ్మకి ఇచ్చారు మా అమ్మ లేవలేదు ఆ సర్టిఫికెట్స్ ఫిల్ చేయాలి డాక్టర్ పేరు ఆ పేరు రాసింది అనమాట మా అమ్మ లేసేలోకి వాళ్ళు పేపర్లు అన్ని ఫిల్ చేసి ఫామ్లు అన్ని ఫీల్ చేస్తారు వాళ్ళు మా అమ్మమ్మ అయ్యో డాటర్ మా కూతురికి పేరు పెట్టేస్తారు సంథింగ్ సో మా అమ్మ అదేం పేరు పెట్టడం అన్నది బట్ ఆల్సో ఐ థింక్ ఇంకో మీనింగ్ ఏంటంటే వైట్ హెడ్ గర్ల్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అనేది కానీ బాంబే షిఫ్ట్ అయిన తర్వాత మా అమ్మ లైక్ లేదు స్వాతి అంటే అన్నయ్య పేరు సిద్ధార్థ్ సో ఎస్ ఎస్ అలా చాలా సంవత్సరాలు అలిగాను నేను అసలు నా గురించి మీరు ఆలోచించలేదు పెట్టిన పేరుని ట్విస్ట్ చేసి పెట్టేసారు తప్ప అసలు ఒక కూతురు పుడుతుంది ఒక పేరు ఆలోచించారా మీరు ఏం పేరు పెడితే బాగుండేది అనిపించింది మీ ఉద్దేశం ఎంత దారుణం అంటే మా అమ్మ నాన్న నాకు చెప్తే శ్వేత అని పెడదాం అనుకున్నాం కానీ నువ్వు తెల్లగా ఉండకపోతే మళ్ళీ నీకే ప్రాబ్లం కదా అని స్వాతియం పెట్టమంటే మీ కూతురు మీద నీ ఆడలేదు కదా నేను స్కూల్లో ఏడిపిస్తారు కదా బడిస్ క్యూట్ నా పేరు నాకు ఇష్టం ఇట్ మీన్స్ ప్యూర్ అండ్ అన్బ్లెమ్మిష్డ్ సో ఐ లైక్ ద నేమ్ సో ప్రిస్ బాందా కంప్లెంట్ సో మీరు ఇప్పుడు అంటే స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ కి యా ప్రమోషన్ వచ్చింది ట్రాన్సేషన్ విత్ ప్రమోషన్ ఈ ప్రాసెస్ లో మామూలుగా ఏంటంటే సినిమాల్లో ఒక ఎంట్రీ కావాలన్నా ఒక స్టేజ్ రావాలన్నా అందరూ ఎంతో కొంత కష్టాలు ఏమో ఉంటే సినిమా కష్టాలు అంటామే సినిమా ఫేస్ చేసి ఉంటారు కదా మీ విషయంలో కూడా అట్లా ఫేస్ చేయాల్సి వచ్చిందా అంతగా లేదు బికాజ్ నేను ఎప్పుడు ఆఫీసెస్ కి లేకపోతే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళో నేను అడగలేదు పోర్ట్ఫోలియో తీసుకుని ఇలా అలా ఫోటోలు ఇప్పుడు దాకా చేయలేదు అనమాట అందుకే నేనంటే చాలా మంది చిరాకే మెంబర్ నాకు తెలియదు మరీ దాని అంటే ఒక అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనమాట అదే చెప్తున్నా మీరు అది అదే చెప్పండి మీరు వాట్ ఆర్ వాంటింగ్ వాంట్ అదర్స్ టు థింక్ అబౌట్ యూ వాట్ డూ ఐ వాంట్ దెమ్ టు థింక్ అబౌట్ మీ అంటే ఇప్పుడు పొగర్ అని ఎందుకు అనుకుంటున్నారు కదా పొగర్ కాదనేది ఉండాలి కదా కాన్ఫిడెన్స్ అది ఆ కాన్ఫిడెన్స్ అది అంటే ఒక వర్డ్ ని మనం ఎలాగ అంబిషన్ ని గ్రీడ్ అంటారు అవును అలా సో యు నో అది వాళ్ళది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ పర్సెప్షన్ అండ్ అది మనం చచ్చిన మార్చలేం అవును అది వాళ్ళకే తెలియదు వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆ పర్సెప్షన్ వాళ్ళ బ్యాగేజ్ ఏంటో మనకి తెలియదు కదా సో అలాంటి కష్టాలు అంతగా ఫేస్ చేయలేదు బట్ ఐ థింక్ ఫ్లాప్ అనేది వచ్చినప్పుడు అందరికీ కష్టాలే And also because colours made me so popular It wasn't easy ఓవర్ దానమాట నాకు ఇది ఎంత కష్టం కీప్ అప్ వర్క్ అండి ఇట్స్ నాట్ వన్ పర్సన్ ఈ అవార్డ్స్ లో బెస్ట్ హీరో అంటే బెస్ట్ హీరోయిన్ అంటే నాకు అదే అనిపిస్తుంది ఎంత మంది కష్టపడి వాళ్ళ మీద ఫోకస్ చేస్తే పాపం వాళ్ళకి గ్లోరీ అంతా హెల్ప్తుంది నో వీ డోంట్ హ్యావ్ లైక్ లైట్ మెన్ కిండ్ అసలు ఎవరు పట్టించుకోరు అండ్ ఒక సీన్ సమ్ టైమ్స్ ఒక్క వైలిన్ వల్ల ఎలివేట్ అయిపోతుంది వైలెన్ ప్లే చేసి అతనికి ఎవరైనా పట్టించుకుంటారో చెప్పండి ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదో ఆ బేట తీసుకుని అతను ఇంటికి వెళ్తాడు తప్ప నో ఓన్ సో ఐ నో దట్ ఇట్స్ అ లాట్ ఆఫ్ టీమ్ వర్క్ అందుకని నేను ఎక్కువ సీరియస్ గా కూడా తీసుకోను మధ్యలో ఐ గాట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను లైక్ యు నో బికాస్ నా చుట్టూ టు బి లైక్ బికమింగ్ హీరోయిన్ కూడా సౌండ్ కన్ఫ్యూజ్ అయ్యాను లైక్

అంతా చెప్పేస్తాను వాళ్ళకి పొట్టలో ఏమి పెట్టుకోను చెప్పేస్తాను అది ఎంత అగ్లీ అయినా చెప్తా వెంటనే చెప్పకపోయినా డైజెస్ట్ చేసుకుని వాడు అలా అన్నాడు అని చెప్తాను ఆయన తేల్దాం వాడు ఎలా అన్నాడు వీడు ఎలా అన్నాడు చేసాడు అలా ట్రై చేసాడు అని చెప్తాను ఎప్పుడు ఈ ఇండస్ట్రీలో మరి కామన్ కదా ఏ ఇండస్ట్రీలో ఉన్నాయి ఎందుకంటే

నుంచి తట్టుకోలేక చాలా సార్ కానీ వదులుకోలేకపోతున్నారా వదులుకోలేకపోవడం కాదు వదిలేం చేస్తాను ఎక్కడ డేస్ నో ఎస్కేప్ మన అపార్ట్మెంట్స్ లో థర్డ్ ఫ్లోర్ లో ఆవిడ హౌస్ వైఫ్ అని కూడా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు సో నేను ఎంత వదిలేసుకున్నా అనుకుంటారు అన్నమాట ఇప్పుడు నాకు రేపు పెళ్ళైనా ఎలా అంటారు ఎలా రాస్తారు సాతికి బకరా దొరికే దిస్ ఇస్ లాంగ్వేజ్ ద

తెలుగు అమ్మాయిలు ఎలా సఫర్ అవుతున్నారు అలా అంటారు కానీ పాపం ఒక అమ్మాయితోనే అనిపిస్తారు యాంకర్ ఇస్ ఎ గర్ల్ అందాలు ఆరు బోస్తున్న మిల్కీ బ్యూటీ తమ వాట్ ఈస్ దట్ అసలు నాకు అర్థం కాదు సో లాంగ్వేజ్ ఓన్లీ ఈజ్ లైక్ సో ఆ ఇంప్రెషన్ వాళ్ళే క్రియేట్ చేసేస్తున్నారు యూనో ద ఫీడింగ్ ఇట్ టు ద పీపుల్ బికాస్ చాలా తక్కువ మందికి ఇది కాదు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉండాలి అని ఓపిక చాలా తక్కువ మందికి బికాజ్ లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్ జనాలు కూడా ఆయన వస్తునాయి కదా అటంటినే అంటే వాళ్ళకి టైం లేదు కదండి దాన్ని ఆపోజ్ చేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ని వాళ్ళు ఆలోచిచేంత టైం ఎవరికీ లేదు బికాజ్ వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళ సినిమా సినిమాకష్టాలు అలుగునే ఒక ఇండివిడ్యుయల్ పర్సనాలిటీగా ఇండిపెండెంట్ గా ఉండాల వాళ్ళు తక్కువ మంది ఉంటారు ట్రూ సో కొంతమంది ఏంటంటే షార్ట్కట్ మీన్స్ చూసుకుంటారు టు గ్రో సో దే లైక్ దిస్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఆల్సో ఐ థింక్ సో నాకు ద థింగ్ ఇస్ నాకు అలాంటి వాళ్ళు అర్థం అవ్వరు అదే వద్దులే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయబోవడం మంచిది అది ట్రూ ఐ థింక్ ఆ తెలివితేటలు నాకు లేవు సో నాకు అది అర్థం అవ్వదు కాబట్టి ఐ కాంట్ రిలేట్ టు ఇట్ సో నా అకార్డింగ్ టు మీ ఎవ్రీ వన్స్ లైక్ అర్థం అయినంత వరకు స్వాతి లాగానే ఉంటావని అదే బెటర్ నువ్వు తక్కువ తలనొప్పి ఉంటుంది నాకు తక్కువ తలనొప్పి ఉంటుంది సో ఇట్స్ బెటర్ దిస్ వే ఇగ్నరెన్స్ సమ్ టైమ్స్ ఇస్ బెస్ట్ అని సో ఇప్పుడు తెలుగులో కంటే తమిళ్ మలయాళం ఎక్కువ చేస్తున్నారా ఎందుకని అక్కడ వాళ్ళని అట్లా ఇంప్రెస్ చేయగలరు ఇక్కడ ఎందుకు చేయలేకపోయారు మీరే చెప్పాలి మీరే ఉన్నారు ఈ ఇండస్ట్రీలో ఎక్కువ మీరే ఎక్కువ మందిని కలిశారు మీకే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది నాకంట

హీరోయిన్ పైసా వసూలు ఉండాలి టికెట్ వాళ్ళు కమోషియల్ అసలు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బిజినెస్ అనేది అర్థం అవడానికి ఆర్ట్ ఐ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ మంచి క్యారెక్టర్ మంచి స్క్రిప్ట్ రావు కదా అదేలేండి ఆ తర్వాత బట్ దేర్ ఇస్ చెప్తారండి సో అందుకని బహుశా తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఎవరేమో మరి ఎందుకంటే ఎవరు కూడా పెద్ద ఒక రేంజ్కి రీచ్ అయిన వాళ్ళు లేరుగా తెలుగులో తెలుగు అమ్మాయిలు పక్క లాంగ్వేజెస్లోనే అయ్యారు నేను అక్కడ తల మీద కూర్చోబెట్టుకుంటారు అదే కదా నో ఐ థింక్ ఇట్స్ మోర్ టు డూ విత్ ఘర్కి మురిగి దాల్ బరాబర్ అంటారు మస్ట్ బి లైక్ దాట్ అండ్ ఆల్సో లైక్ ఐ సెట్ కమర్షియల్ ఇండస్ట్రీ ఇది సో నేను ఐ కాంట్ హోల్డ్ ఎనీ సురేష్ బాబు మీరెందుకు నాకు ఇవ్వలేదు ఐ కాంట్ ఆస్క్ ఎనీ లైక్ దాట్ యు నో వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ ట్యాక్స్ వాళ్ళు కట్టుకోవాలి వాళ్ళు రెంట్ వాళ్ళు కట్టుకోవాలి సో వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఏంటో ఆగింది తెలుసు బాధ ఉంటుంది కదా బాధ ఉండేది బట్ ఇట్స్ నో పాయింట్ ఇప్పుడు నాకు స్వాతి మెన్ అని పిలుస్తారు నన్ను కేరళలో బికాస్ ఐఎమ్ సో మల్లు ఓకే ఐ బికమ్ సో కేరళ ఐ లవ్ ద కల్చర్

మలయాళం అర్థం అవుతుంది దాకా వచ్చింది అయ్యో నేను నా డైలాగ్స్ చెప్తానండి లిప్ సింక్ ప్రాపర్ గా ఇస్తాను ఏబిసిడి చెప్పను సో ప్రాపర్ గా నేర్చుకుని ఆయన అక్కడ కూడా మాకు స్క్రిప్ట్ ఇచ్చేస్తారు వన్ మంత్ ముందే సో వి నో ఆ లైన్స్ పక్కగా రిహర్సల్స్ చేసుకుంటాము అండ్ యూనో చిన్నగా ఒక థియేటర్ సెటప్ లో ఉంటుంది అది సో వర్క్ షాప్స్ చేసుకుని వెళ్తాం ఇప్పుడు టాకెటివ్ ప్లస్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి కదా అన్నీ ఉన్నప్పుడు అసలు యాక్చువల్గా అంటే ఏమి లోపము నేను రావాల్సిన స్టేజ్ కి రాలేదనేది ఎప్పుడన్నా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకునేది అసలు ఈ మాత్రం కూడా వస్తాననే నేను అనుకోలేదు కదండి ఐ నెవర్ థాట్ ఐల్ బి హియర్ ఇన్ ది ఫిల్మ్ అది ఓకే బిగినింగ్ లై అయిపోయింది ఈ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ అంటే నా హైట్ ఏ నాకే తెలియదు సో ఐ డోంట్ నో ఐ థింక్ దట్ ఇస్ ఏ స్టాండర్డ్ దట్ ఇస్ సెట్ బై అదర్స్ అంటే మంది నాకు చెప్తారు సో ఐ డోంట్ రావాల్సిన రోల్ ఇంకా రాలేదు తెలుగులో అదే హ్ రావాల్సిన స్టేటస్ ఇంకా రాలేదు

అంతే గోల్డెన్ లెగ్ అవన్నీ ఉంటాయి లెక్కలు ఐరన్ లెగ్ గోల్డెన్ లెగ్ పాపం అమ్మాయి నాలుగు సినిమాలు హిట్ అయితే గోల్డెన్ లెగ్ ఒక ఫ్లాప్ వస్తే ఐరన్ లెగ్ సో యా అలాంటి ఉంటాయి అంటే ఇప్పుడు మీకు ఏంటంటే చిల్పి పిల్లగా కొన్ని క్యారెక్టర్లు చేశారు కదా ఎక్కువ ఆ ఇంప్రెషన్ పడింది ఏమో మీ మీద అవ్వచ్చు స్టీరియో టైప్ ఇంకా చిన్న పిల్ల చిలిపిగా చిల్పిగా చిన్న అల్లర్గా ఉంటుంది అదే అన్నాను కదండి నవ్వుతూ ఉంటే హ్యాపీగా ఉంటే చిలిపి

బట్ ఒక కథ ఉండి ఒక సెన్స్ ఉండి లైక్ మై లాస్ట్ మై సెకండ్ మలయాళం ఫిల్మ్ ఈ సంవత్సరం నేషనల్ అవార్డ్ బెస్ట్ ఫిల్మ్ ఓకే ఐ వాజ్ నామినేటెడ్ సో బట్ అది మళ్ళీ సాడ్ ఫిల్మ్ కాదు బెంగాలీ ఫిల్మ్స్ మలయాళం సినిమాలు అన్ని ఏడు పనుకునే అనుకోవడం అండ్ ఈ మధ్య అక్కడ యంగ్స్టర్స్ చాలా మంచి సినిమాలు తీస్తున్నారు ఆన్ వెరీ

అని ఎవరు ఏడుస్తున్నట్టు మిస్ దూరదర్శన్ డేస్ అండి స్కూల్ అప్పుడు సండే రోజు మహాభారత్ అంటే వీధి వచ్చేసేది సౌండ్ అంతే న్యూస్ వస్తే అతను ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా న్యూస్ చెప్పి వెళ్ళిపోతాడు ఈ మధ్య న్యూస్ యాంకర్స్ కూడా యాక్టింగ్ చేసేస్తుంటే అక్కడ బాలనగర్ లో రేపు జరిగిన ఫీల్ అవుతున్నావు యునోట్ లైక్ ఇన్ఫ్లూయన్సింగ్ ది ఆడియన్స్ సో మచ్ అండ్ ఏమన్నా ఒక అమ్మాయి ఎక్కడైనా ఏమన్నా బాయ్ ఫ్రెండ్ యాసిడ్ ఇసితే అది పదిహేను సార్లు వేసేసి దాన్ని సర్కిల్ పెట్టేసి జూమ్ చేసేసి మళ్ళీ మ్యూజిక్ సినిమా మ్యూజిక్ వేసేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మణిరత్నం అది అయింది క్వేక్ అయింది ఇంకా మంచి చనిపోయారు ఎక్స్ప్రెషన్ అనేవాళ్ళు కదా

యా బట్ అలా అని వాళ్ళు అనేసి సాక్స్ మీద ఇలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ ఏదో ఒక సాక్స్ ఉంటది పిల్లాడి సాక్స్ దాని మీద జూమ్ చేసి ఈ పిల్లాడు చనిపోయాడు ఈ పిల్లాడు బాడీ ఏది పిల్లాడు మదర్ ఈడు అనుకుంటా ఆ మదర్ ఏమో ఏడుపు రావట్లేదు ఆవిడకి అయినా వీళ్ళు ఏదో క్వశ్చన్స్ అడిగేసి మైక్ తోసేసి ఆవిడ ఫేస్ మీద అవకాశం వస్తే న్యూస్ ఛానల్స్ మీద సినిమా తీసినట్టున్నారుగా లేదండి బాగుంటుంది బానే ఉంటది చూడగా చూడలేదు ఎందువరు చూడరే అమ్మ ఎందుకు చూడరు ముస్లీ మాకు న్యూస్ ఛానల్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కదా టికెట్ కొని అక్కడి దాకా వెళ్ళి ట్రాఫిక్ లో పార్కింగ్ చేసి ఆవిడతో గొడవ పెట్టుకుని సీట్ నచ్చికా పాప్ కాన్ బాలేక ఇందుకే టెన్షన్ న్యూస్ అండ్ అవుతుంటాయి చూడండి సో 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 ఇట్స్ 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 ఎంజాయ్ ఐ డోంట్ ఇట్ ఇట్ మచ్ బట్ లైక్ లైక్ సెడ్ నాలో కూడా ఉంటుంది కదా కదా బి పాపం అది వాచింగ్ ఒక్కొక్కళ్ళు అసలు

ఆవిడ ఆవిడ సాంగ్స్ నుంచి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు న్యూస్ ఆవిడ జైలు కెళ్ళింది ఆవిడ ఫస్ట్ మీల్ ఇది రాగి మో పెట్టారు అది కాదు కదా న్యూస్ ఎయిటీన్ ఇయర్స్ కరప్షన్ కేసు కాదు ఆ బ్లాక్ అండ్ వైట్ లో ఎంజిఆర్ తో ఆవిడ డాన్స్ చేస్తున్న సాంగ్ వేస్తారు ఒక పది నిమిషాలు అది కాదులేండి ఎక్కువ చెప్పండి టూ మినిట్స్ వేస్తారు సింబల్ ఆవిడ స్కూల్లో చదువుకుంది ఆవిడకి ఇంగ్లీష్ వచ్చు అక్కడ స్టార్ట్ అవుద్ది వన్ వీక్ వాట్ అంటే ఎట్ అయ్యిందంటే ఇటు అటు రెండు విటు ముందా చెట్టు లాగా తయారైంది ఇప్పుడు ఆడు నంబర్ నంబర్ వేయకపోతే ఒకటి ఆవిడ ఏ నంబర్ ఇచ్చారనేది క్యూరియాసిటీ ఇవన్నీ ఇప్పుడు ఏం పెట్టారు ఫస్ట్ డే ఆవిడ నిద్రపోయిందా లేదా అవును అవడి కొన్ని లక్షల మంది ఉంటారు కంట్రీ వైడ్ యా కానీ వీడి రాత్రిని ఎవరపట్టిందా లేదా అనేది మాత్రమే పెద్ద అవుతుంది పెట్టారు ఆ జైలుకి ఆ స్కర్చ్ గవర్నమెంట్ హాస్పిటల్ ది స్కిల్ హెల్త్ చెక్అప్ తీచర్ యా ఐ థింక్ న్యూస్ ఛానల్స్ ఆర్ వెరీ ఎంటర్‌టైనింగ్ నౌడేస్ మరి అంటే ఇవన్నీ జనం కూడా కోరుకునేవే అవుతాయి ఇది ఓల్డ్ ఆర్గ్యుమెంట్ లేండి ఇప్పుడు మన సినిమా వాళ్ళని అడిగానుకోండి ఐ రిమెంబర్ కలర్స్ చేసినప్పుడు నేను జగన్ ని జగన్ గారిని అడిగానన్నమాట పోక్రీ అప్పుడు రిలీజ్ అయి పెద్ద హిట్ అయింది సో ఐ ఆస్క్డ్ వాట్ ఇస్ దట్ సాంగ్ ఇప్పటివరకు అప్పుడు పెద్ద హిట్ అయింది కదా ముమేద్ ఖాన్ సాంగ్ ఇప్పటివరకు నా వైపు సాంగ్ ఐ వై హ్యావ్ దాంట్ సాంగ్ యూ ఫ్రాండ్ సో స్వాతి నాకు కావాల్సిన సినిమా నేను చేస్తే ఎవరికి చూడరు నేను అలాంటివి ట్రై చేశాను ఆ ఫ్లాప్ పైన సో ఆమ్ జస్ట్ స్కేటరింగ్ టూ ఆడియన్స్ అండ్ నేను ఆడియన్స్ ని కలిసినప్పుడు మీ సినిమాలు చాలా బాగుంటాయండి చాలా క్లీన్ గా ఉంటాయి మిగతా సినిమాలా ఉంటాయంటే మీరు మిగతా సినిమాలు చూడరా అంటే చూస్తాం సో దే సేద ఫిల్మ్ మేకర్స్ ఆర్ నాట్ మేకింగ్ ఫిల్మ్ మేకర్స్ ఏ ఆడియన్స్ ఇస్ నాట్ వాచింగ్ ఇంకా చేస్తే చూడలేదు కదా కొన్ని అదే అంటున్నాను కదా మళ్ళీ కొంత ఆశా జమా చూసారు అది తనకల తీసింది ఒక సినిమా ఉంది గ్రహణం నో 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 గ్రహణం కాదు ఇది మన ఎస్పి బాల సుబ్రహ్మణ్య గారి ఇది అదే చాలా ఇష్టం నాకు సినిమా మిథునం మిత్రునం మరి ఎవరు చూసారు నేను చూసానండి నేను కూడా ఉన్నాను మీరు నేను చూడొని కాదు కదా అవునా కదా

ఇట్స్ సచ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ చాలా ఎంటర్టైనింగ్ సినిమా అండ్ మన ఇంట్లో జరుగుతున్న కథలా ఉంటుంది అమ్మా నాన్న చూసినట్టే ఉంటుంది నిజంగా అది సో నేను ఏడ్ చేసి కనెక్ట్ టు దర్ ఫిల్మ్ లాట్ ఓపిక లేదేమో మరి వాళ్ళకి చూడటం ఫర్ దెమ్ అందుకే మరి తెలుగు మాట్లాడు అదే చెప్తున్నారు దట్ ఇస్ వాట్ అదే ఇక్కడ ఉన్నది ఏంటంటే అది ఇటు అటు రెండు ఉన్నాయి డెఫినెట్లీ వీళ్ళు వాళ్ళని బ్లేమ్ చేస్తారు వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేస్తారు

అది ఓకే చేసి అదే వాడతారు సినిమాలో అది అందుకని అసలు అట్లాంటిది కాదు కదా సరే ఓకే సీ అనేది ఒకే రెండు మూడు మూటేకులు చేశాక ఒకటి ఒకటే చేస్తారు ఏదో ఒకటి ఫస్ట్ టేకే చేస్తారు అవునది డే టెన్ టు లైక్ ఇట్ దట్ ఫస్ట్లో నేను చాలా ఫీల్ అయిపోయేదాన్ని ఫస్ట్ టేక్ ఓకే అని తర్వాత రిలైజ్ ఏమైనంటే ఫస్ట్ టేకో సెవెంటీత్ టేకో కాదు ఇంపార్టెంట్ ఆ టేక్ బాగుండాలంటే అట్స్ వాట్ ఇస్ ఇంపార్టెంట్ అని బట్ ఇట్ డజన్ మ్యాటర్ అండి అలాంటి స్ట్రెస్ పెట్టుకోకూడదు అనుకోండి లొకేషన్లో ఫస్ట్ ఫస్ట్ టేక్ ఓకే కావాలి ఎందుకని ఎందుకైనా అది కాకపోవచ్చు ఫోకస్ లేదనో కెమెరా ఫోకస్ లేదనో లేకపోతే అబ్జార్బ్ చేయలేదో డైలాగ్ ఇక్కడ నుంచి బి సెవెరల్ థింగ్స్ యాక్చువల్లీ మన ఇండస్ట్రీలో రిహర్సల్స్ అనే కాన్సెప్ట్ లేదు ఎక్కువ అది ఉంటే ఐ థింక్ ఇట్ బి రియల్లీ అండ్ ఆన్ లొకేషన్ కూడా ఇలా అయిపోతుంది షూట్ అంటే ఏ లేదు భాష రాకర్లేదు ఏం రాకలేదు ఏదో లిప్స్ మూవ్మెంట్ ఇచ్చేసి పోతున్నారు యా ఎట్లీస్ట్ మానిటర్ మానిటర్ అంటాం మేము రిహర్సల్ ని ఎట్లీస్ట్ ఒక నాలుగు ఐదు మానిటర్స్ చేస్తే ఉందా నైస్ ఆఫ్ కోర్స్ మలయాళంలో ఉంటుంది తమిళంలో కూడా ఉందా రిహర్సల్ అడిగితే ఇస్తారు ఇక్కడ కూడా అడిగితే ఇస్తారు బట్ దే థింక్ దట్ యు షుడ్ంట్ హావ్ మానిటర్ యు షుడ్ జస్ట్ డు ఇట్ యు నో ఆ లో ప్రైడ్ అన్నమాట ఓకే యా సో అట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బట్ అలాంటి ఈగోస్ పెట్టుకోకుండా నాకు మానిటర్ కావాలి చూసుకున్నావు అంటే కెమెరా మ్యాన్ కూడా మానిటర్ అవుతుంది అతను కూడా మూమెంట్ చూసుకుంటాడు అతనికి కూడా కొంచెం టైం వస్తుంది ప్రిపేర్ అవ్వడానికి అండ్ నేను చేసిన మలయాళం సినిమా గురించి నేను చెప్తున్నాను ఐ డోంట్ ఐ కాంట్ జనరలైజ్ ఆల్ మలయాళం మూవీస్ డూ మానిటర్స్ సో నేను చేసిన టీమ్స్ అలా చేశారు మలయాళంలో త్రీ చేశాను డూయింగ్ ద ఫోర్త్ వన్ ఫోర్త్ తమిళ్ సుబ్రహ్మణ్యపురం పోరాలి కణిములి వడకరి కదా ఎక్కువ పది పదిహేను సినిమాలు ఎక్కువ చేయలేదు సంవత్సరానికి ఒకటో రెండో అంతే ఐ డోంట్ డూ టూ మెనీ ఫ్రమ్ సో అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బిజీగా ఉన్నారు కదా ఖాళీ అయితే లేదు కదా బట్ వెళితే అయితే ఒకటి తెలుగులో చేయలేకపోతున్నాం అనేది ఉంటుంది కొంత ఉండేది ఇప్పుడు లేదు పోగొట్టేసుకున్నారా स्पेशल आईड एंतले ఏం వందలే స్వాతి మీరన అయిపోయేక స్వాతి జోది 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 ఐ యామ్ బిజీ మెంటలీ ఐ యామ్ హెల్తీ సో ఐ యామ్ ఫైన్ อืม సో స్టె అమ్ని కార్తికేయ రిలీజ్ అవుతుంది ఇట్స్ ఏ నైస్ ఫిల్మ్ อืม స్వామి రారా మంచి సినిమా అవును సో అలాంటి పిచ్చి సినిమాలు ఏం లేవు నా క్రెడిట్ కి అవును రెండు సో డబ్బింగ్ కూడా చెప్తారు కదా ఆ తర్వాత సాంగ్ పాడతారు పాటలు అందరూ పాడతారు అందరూ వేరు స్వాతి కొన్ని పాటలు పాడింది కదా నేను పాడలేదండి నాకైనా తెలియదు ఇప్పుడు పాడాల్సిందే నేను నర్సరీ రాయి మాట్లాడాను అంతే అది వాళ్ళు పాడ పాటలు అంటున్నారు పని అదే చేయండి ఇప్పుడు లాస్ట్లో ఒక మీకు బాయ్ చెప్తున్నప్పుడు అంటాను అనమాట అప్పుడు మీకు ఏమైనా డిఫెక్ట్ వచ్చి తలనొప్పి వచ్చినా మీరు మెడిసిన్ వేసుకోవచ్చు ఏం కాదు ఏం కదా నాకు పర్లేదు ఐఎమ్ ట్యూన్ టు ఇట్ నో దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ యు డోంట్ నో పర్వాలేదు అంటున్నా కదా బై మీ వాట్ డు ఐ సింగ్ మూడు మూడు నాలుగు సినిమాల్లో పాడారు కదా అవి పాటలు కావండి పోనీ ఏదో ఒకటి మీ మీ భాషలు ఏంటవి మాటలు అంతే మాటలే ఆ మాటలే ఇప్పుడు మాట్లాడండి రైమ్ పెట్టేసి ఏం పాడను సడన్గా అడిగారు మీరు ఇప్పుడు ఏం మాటలు మాట కజాకిస్తాన్ క్యాపిటల్ ఏంటి ఉంది నాకు ఏ స్కేర్ బి స్కేర్ అని ఏదో ఉండాలి కదా అసలు అది పాటే కాదు మీరు వింటే మీరే బాధపడతారు ఏం బా పాడినా నేను వద్దులేండి ఇన్నిసార్లు ఇలా అంటే దేవిశ్రీ ప్రసాద్ ఫీల్ అవుతాడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అని మరి చూసారా ఇట్లానే వాళ్ళతో తంటాలు తెచ్చుకోవటం

యా అయితే ఓకే ఇట్స్ సూపర్ సాంగ్ అండి చాలా మంచి పాట అంటే ఇండస్ట్రీస్ లైక్ దట్ కదా అదే నా బాగా నాకు అర్థం నాకు రూల్ బుక్ ఇస్తే ఎవరైనా బాగుండు దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ స్వాతి యూ నో దిస్ ఇస్ హౌ యూ షుడ్ బీ ప్యాంపర్ ఈ గోజ్ ఓ యూ నో సంథింగ్ లైక్ దట్ దెన్ ఐ థింక్ ఐ బి మోర్ సక్సెస్ఫుల్ డెఫినెట్ గా ప్యాంపరింగ్ లైఫ్ ఎక్కడ అవుతుంది ఇక్కడ అలా నేను అందరితో ఏమీ రూడ్గా గా ఏమ ఉండను బట్ ఓవర్గా ప్యాంపర్ ఎలా చేస్తారో రూడ్గా గా ఉంటాం వేరు ఓపెన్ మాట్లాడటం వేరు యా యాస్ కదా బట్ ఇది అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు నేనే ఉంటే బయట ఉంటారు వాళ్ళు డెస్టింగ్ లో అది కదా దీనికి ఎంత టెక్క అయిపోతుందని ఈ అంత కలిసి పది సినిమాలు కాదు మళ్ళీ అందరూ అగ్రీ విత్ మీ అండ్ ఐ అమ్ సూర్ ఆఫ్ దట్ అది అది ఓకే వాళ్ళ వాళ్ళ పెళ్ళ దగ్గర వచ్చినప్పుడు అందరూ అగ్రీ అవుతారు

ఈ వల్గర్ కుత్తు సాంగ్స్ చాలా ఇష్టం ఎందుకో అంటే తమిళ్లో ఎందుకంటే అర్థం అవదు సహం అంటే భాష అర్థం అవుతుంది కానీ మరి పాటలు అర్థం అయ్యేంత నాకు తెలుగులో పాటలు అర్థం అవ్వవు సహం సాంగ్ అనమాట నేను లొకేషన్ ఒకటి డల్ గా ఉండి ఎండకి ఎక్కువ టైర్డ్ అయిపోతుంటే మా మా స్టాఫ్ ప్లే చేస్తారు ఆ సాంగ్ నైన్ తారా విజయ్ అనుకుంటా ఆ పాట నైన్ తారా నైన్ తరా సాంగ్ అది మంచి ఆ టైప్ సాంగ్ అన్నమాట ఓకే ఆ సైల్ సింగ్ దట్ ఓపెన్ హార్ట్ అంటే జనరల్ దే ఎక్స్‌పెక్ట్ సీరియస్ సాంగ్ నో సర్ కాకుండా అదే కాదు అదే కాదు అసలు నో స్వాతినించే ఎక్స్‌పెక్ట్ చేయరు అసలు నేను చాలా సీరియస్ గా మాట్లాడగలను ఈ పాట అయిన తర్వాత మనం చాలా సీరియస్ అయిపోతాం ఓకేనా ఫుల్ సీరియస్ ఇంకా ఫుల్ ఫిలాసఫీ

ఆడుం సాకుల సైకిల్ గ్యాప్ లెక్కిరికిరి పొడులావా ఏన అర్థం తెలుసా అర్థమైన తర్వాత బట్ ఎందుకు మీనింగ్ చెప్పడం అంతేనా అలాంటి మీనింగ్ అది ఓహో అచ్చా అది ఓకే అంటే వాడా మాపలా వడపల తోపల అంటే రారా ఒక ఫీల్డ్ లో వాలీబాల్ ఆడదాం సంథింగ్ ఓకే అట్లా అన్నది ఓకే రా చూసుకుందాం అన్నట్టు రా చూసుకుందాం పెళ్లి చేసుకుందాం అన్న తాడిగట్టు అన్న సంథింగ్ లైక్ దట్ సిలీ యా బట్ ఇట్స్ పెప్పి ట్యూన్ గా ఉంటుంది అంటే సో ఇప్పుడు ఫిలాసఫీ లకు వద్దామా ఆ చెప్పండి ఏంటి మీరు ఏం ఫిలాసఫీ అంటే ఫిలాసఫికల్ గా ఏవేవ నేర్చుకున్నారు లైఫ్ గోస్ ఆన్ నథింగ్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ బెటర్ అంత మన ఎన్ని చిన్నప్పుడు మన పెద్దలు చెప్పి యా బట్ నేర్చుకోవడం వేరు అండ్ వింటాం మారల్ సైన్స్ క్లాస్ లో మనకు ఉంటది ప్రావర్బ్ ఏంటో బట్ నిజంగా ఇత్తడైనప్పుడు అది వేరు అదే కదా అది ఇత్తడైనప్పుడు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు తత్వం బోధపడుతుంది ట్రూత్ నెవర్ హైడ్స్ నిజం అనేది ఎప్పుడైనా బయటికి అంతే కరెక్ట్ అది 10 ఇయర్స్ పట్టొచ్చు yes 10 మినిట్స్ పట్టొచ్చు కరెక్ట్ సో ఆ టెన్ ఇయర్స్ టెన్ మినిట్స్ మనం పేషెంట్గా

ఇప్పుడు మాకు పేమెంట్స్ ఎలా ఉంటాయి ఒక ఫస్ట్ షెడ్యూల్ తాత కొంచెం సెకండ్ షెడ్యూల్ డబ్బింగ్ ముందు అలా ఉంటది ఎగ్జాంపుల్ ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ థర్డ్ షెడ్యూల్ మీకు రాలేదు పేమెంట్స్ ఎంత మీరు షూటింగ్కి వెళ్తానే ఉన్నారు మీరు ఎవరు చెప్పుకుంటారు ఎవరు చెప్పుకోలేరు సో హూఇస్ ద క్లోజెస్ డైరెక్టర్ సో చెప్తారు జనరల్ త్రూఅవుట్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఏమొద్దంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ నే సపోర్ట్ చేస్తాడు నువ్వు మరీ ఇంత ఇలా ఉండకు అంటే గాసెప్ డబ్బు మనిషి అలా ఏదో అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేదే పీనట్స్ అది వాళ్ళు అనుకుంటారు తర్వాత నేను ఎలాగో కష్టపడి నేను డబ్బింగ్ చెప్తాను కాబట్టి నాకు అది లేకపోతే చచ్చేదాన్ని సో గెట్ మై మనీ తర్వాత ఏమవుతుంది సినిమా రిలీజ్ అవుతుంది అప్పుడు డైరెక్టర్ ఫోన్ చేస్తాడు ఏమైందంటే వాడి పేమెంట్ రాలేదు అప్పుడు అంటాడు అనమాట నువ్వు ఆ త్రీ షెడ్యూల్స్ నువ్వు అన్నావు కదా ప్రొడ్యూసర్ ఎవలేదు అని కరెక్ట్ స్వాతి నాకు నాకు ఇంకా నా డబ్బులు రాలేదు ఆ త్రీ షెడ్యూల్స్ నువ్వు నాకు సపోర్ట్ చేస్తుంటే అందరికీ వచ్చేవి అంటే మా స్టాఫ్ కి నాకు నేనేం చేస్తానంటే జనరలీ స్టాఫ్ పేమెంట్ అయిపోతే కొంచెం ఊరుకుంటాను బికాస్ దే నీ ద డైలీ బేటా సో అట్లీస్ట్ వాళ్ళ బేట అయిపోతుంటే వీళ్ళు అట్లీస్ట్ డెలిగి అయిన తర్వాత ఊరుకుంటూ ఉంటాను సో బట్ ఐ క్రియేట్ ఇఫ్ మై ఒక వన్ వీక్ ఊరుకుంటాను మా స్టాఫ్ కి రాకపోతే దాని తర్వాత రాకపోతే మాత్రం ఐంట్ కమ్ టు షూట్ వాళ్ళందరిది క్లియర్ చేయండి లేకపోతే నేను రానని చెప్తాను అనమాట జనరలీ కానీ షూట్ ఆగదు ఒక ఒక హాఫ్ అవర్ లేట్ అవుద్దేమో బట్ అక్కడే నాకు విస్కొస్తుంది ప్రతి ది యువ్ టూ యునో ఫోర్స్ వెంటపడాలి పడాలి కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ చాలా బాగుంటాయి ఆన్ ఆన్ టైం వచ్చేస్తుంది అంత చెక్ బట్ ఇలాంటివి దే టైరింగ్ యాక్టింగ్ అండి యాక్చువల్లీ ఆ లొకేషన్ కి వెళ్ళి వాళ్ళని అడిగి డిస్కషన్ వేస్ ట్రూ ఏదో వాళ్ళు నాకు అప్పిస్తున్నట్టు నా డబుల్ నాకు ఇస్తున్నారు సో ఇలాంటివైనప్పుడు ఐ ఫీల్ అన్నమాట బికాజ్ జడ్జ్ మీ ది షూట్ ప్రాసెస్ కదా ఇప్పుడు డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ ఎక్కువ మాట్లాడతారు వర్డ్స్ 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 టూ మెనీ వర్డ్స్ సో దేల్ హ్యావ్ ఎన్ ఇంప్రెషన్ అండ్ హావ్ టు వర్క్ ఇన్ దట్ అట్మాస్ఫియర్ కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత రైట్ అవును కదా నాకు ఎగ్గొట్టేశాడు

యా అదర్వైజ్ పబ్లిసిటీ ఆల్వేస్ అండ్ నేను ఆల్వేస్ నేను పబ్లిసిటీ చేస్తాను నా సినిమాలకి ఇట్స్ నాట్ లైక్ నేను సినిమాలు చేసి మాయమైపోయి టైం కాదు అంటే అంత వరకు కూడా నాకు లేదు ఆ మాస్టర్ జస్టిఫికేషన్ ఆ సినిమాకి నేను చేసుకుంటాను సో అప్పుడైనా దే దే కాంట్రిబ్యూట్ సంథింగ్ లైక్ దట్ ఇంకా మరీ దారుణంగా ఉంటే నాకే ఇంకా చూడు 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 వాడు ఎవరు అనిపిస్తుంది అలాంటివి ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఈ స్టేజ్కి వచ్చారా వచ్చాను ఐ హావ్ ఎ సిఆర్ పే మై ట్యాక్సెస్ అంటే ఈ మధ్య వాళ్ళు ఇస్తున్నప్పుడే కట్ ట్యాక్స్ దగ్గరవు కదండి ఎందుకు క్యాష్ ఇస్తారు ఎక్కువ సినిమాలు అది ఆ కోర్టులో తీసుకుంటే ఇస్తారేమో హాఫ్ బ్లాక్ హాఫ్ చెక్ అంత సీన్ లేదు ఇక్కడ చెక్ దే కట్ ఇట్ అని ఈ మధ్య మాకు సర్వీస్ టాక్స్ ఓటు పడింది అవును సో ఇట్స్ క్రేజీ సర్వీస్ ట్యాక్స్ చాలా మంది కట్టట్లేదు కదా సర్వీస్ ట్యాక్స్ అంటే మరి మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి భయాలు ఎక్కువ కాబట్టి మేము కట్టుకుంటాం మేబీ ఇఫ్ యూ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ అలాంటి ఫ్రెండ్స్ ఉండి యూ కెన్ పుల్ స్ట్రింగ్స్ అండ్ అంత ధైర్యం లేదు నాకు ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది కట్టరు అంటే వాళ్ళకి అలాంటి లగ్జరీ ఉందేమో మేబీ మేబీ బట్ సిన్స్ ఐ హవ్ కమ్ ఫ్రమ్ ద మిడిల్ మిడిల్ క్లాస్ ఫర్ ఎవర్ ఐ మిడిల్ క్లాస్ సర్వీస్ లేదు మేము కట్ కొడాల్ సర్వీస్ కొంతమందితో యూ క్యాన్ put ద అగ్రిమెంట్ మీరు కడతారా సర్వీస్ ట్యాక్స్ అని సర్వీస్ ట్యాక్స్ కట్ మీ కడతానంటే ఓకే ఇంత పేమెంట్ అలా మాట్లాడుకోవచ్చు కొంతమందితో జనరలీ దే వాంట్ గివ్ దే వాంట్ ఆస్ వైట్ వైట్ చెక్ పేమెంట్ చేస్తున్నారా సినిమా ఇండస్ట్రీలో చెక్ అంటే నాకు చెక్ చేస్తున్నారు ఇక్కడ తమిళ మలయాళంలో కూడా యా అవునా ఆఫ్ కోర్స్ అండ్ మాకు అగ్రిమెంట్స్ ఉంటాయి స్టాంప్ పేపర్ ఉంటది వాళ్ళకొక కాపీ నాకు ఒక కాపీ ఉంటుంది అండ్ షూటింగ్ లో నా దగ్గర పెట్టుకుంటాను ఎందుకు ఏమైనా గొడవ గుడ్ మ్యాన్ కాంటాక్ట్ లే ఉంటే అప్పుడు ఎప్పుడు రాలేదనుకోండి అదంతా కూడా జస్ట్ మాటకి ఒకసారి సినిమా సైన్ చేసా టీమ్ అయిపోతాం అవును ఒక ఒకటి ఫ్యామిలీ ఏదో ఊరికే ఒక ఫీలింగ్ అది ఏ లేదు నథింగ్ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ అంతే ఏదో ఫిల్మ్ కౌన్సిల్ లో ఏదో పెట్టాలంటే కాంప్లికేటెడ్ చేసుకునే వాళ్ళకి ఉంటుంది అది

అదేంటి రెమినేషన్ కూడా ఉంటది అది అమ్మాయి కదమ్మా మన అమ్మాయి కదా నువ్వు ఒప్పుకో చదువు అప్పుడు అంటాను మన మీకు అంతా జోకే అండి కాబట్టి అంటాను మీకు హిందీ హీరోయిన్ తీసుకొచ్చి నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టి హోటల్లో పెట్టి డ్రైవర్ పెట్టి అని మీకు అలాగే అవ్వాలి అని అంటాడు లేదమ్మా నువ్వు మా అమ్మాయి వద్దు నేను మీ అమ్మాయిని కాదు నేను మా పేరెంట్స్ అమ్మాయిని అంతే డబ్బులు ఎక్కువ మాత్రం మా అమ్మాయి మళ్ళీ వేషాలు ఇవ్వడానికి మాత్రం అది పనికిరాదు లేదు మా అమ్మాయి అమ్మ నేను అలా మేము చూడలేము అలా ఆలోచించలేము సరే ఏదో కానివ్వండి సో అక్కడ రెమ్యునరేషన్ పెంచారా తమిళ మలయాళంలో వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇవ్వరు మలయాళం అయితే దే డోంట్ పే మచ్ ఎంత ఒక టూ ల్యాక్స్ అని ఇస్తారు ఇవ్వడానికి ఇస్తారండి మరి టూ ల్యాక్స్ అలా ఇస్తారు ఓకే సో దట్ ఇస్ బేర్ మినిమమ్ గివ్ యూ బట్ ఇట్స్ ఇట్స్ ఆల్ లైక్ అందరికీ తక్కువ ఇస్తారు సో వచ్చిన వాళ్ళు ఎక్కువ సినిమాలు పంప్ చేస్తారు యాక్చువల్లీ రెమినరేషన్ అమ్మో అసలు వాళ్ళని అడుగుతారు యాక్చువల్లీ వాళ్ళని ఎంత ఏడిపిస్తారో మలయాళం తమిళ షూటింగ్ లో ఆడుకుంటారు ఎలాంటి ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ లో షూట్ చేస్తాం అనుకోండి ఎవడో ఒక ఎల్లో ప్యాంట్ ఎల్లో షూట్ చేసుకొని ఎవడో వెళ్తున్నాడు ఏ తెలుగు హీరోడా తెలుగు హీరోడా అంటారు ఐమ్ లైక్ హలో అంత అక్కర్లేదు మీకు ఉన్నారు అలాంటి హీరోస్ అంటే ఉంటాను అనమాట లేకపోతే తెలుగు సినిమాలు చూస్తారన్న చూసి ఆ వీడియో క్లిప్పింగ్స్ నాకు పంపిస్తారు చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఫైట్ సీక్వెన్స్ అలాంటివి పంపించి ఏంటి స్వాతి అంటారు నన్ను అడుగుతారంటే నేను తీసినట్టు అని సో అలా బాగా ఆడుకుంటారు నాకు అండ్ లైక్ ఐ సెట్ సాంగ్ ఇంత అయిందంట మీ సినిమాలో మీ సినిమా అనమాట మీ సినిమాలో ఒక సెట్టింగ్ ఇంత అయిందంటే ఇన్ని లక్షలు మేమైతే ఒక సినిమా తీసేస్తాం విచ్ ఇస్ ట్రూ ఆర్ మేబీ వన్ సినిమా కాకపోయినా అట్ లీస్ట్ హాఫ్ ఫిల్మ్ విల్ డూ ఇట్ విచ్ విల్ మేక్ సెన్స్ మోర్ సెన్స్ యూనో సో అక్కడ రెమ్యునేషన్స్ కంట లొకేషన్స్కో కెమెరా ఎక్విప్మెంట్కో లేకపోతే ఒక కొత్త లెన్స్కో ఆర్ న్యూ కైండ్ ఆఫ్ సీక్వెన్స్కో ది టెన్ టు ఇన్వెస్ట్ ఆన్ ఇట్ ఎస్పెషలీ ఇన్ మలయాళం తమిళ్ ఇస్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ అంటే ఇలాంటి ఇది ఉంటుంది అది ఉంటుంది తమిళ్లో మన దగ్గర అంటే అంత ఇది ఫ్యాంటసీ యా బట్ ఐ ఐ థింక్ లాస్ట్ ఇయర్స్ కొంచెం బెటర్ అయింది ఇక్కడ ఆ మీన్ ఈ రెండు వెళ్తున్నాయి కాస్త కాస్త లో బడ్జెట్ మంచి సినిమాలు ఒక ఒక పక్కన అలానే ప్రతి లో బడ్జెట్ సినిమా బాగుందని వెళ్ళిపోయి కొన్ని వాల్ పోస్టర్ పరిమితం ఉంటుంది కనబడుతుంది సినిమా కనబడదు కనపడదు సో అయితే ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్ అంటే కలర్స్ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్ళిందా ఫైవ్ కల్లా ఐ డెట్ డేంజర్ ఓకే ఫైవ్ అంటే ఓకే నైన్ ఇయర్స్ ఒక జీవితాన్ని సరిపడా అనుభవం వచ్చేసిందా అనుకుంటాం బట్ బట్ లైఫ్ ఇది అప్రెడిక్టిబుల్ కదా చెప్పలేము రేపు సడన్గా ఏదైనా ఈ హోల్ న్యూ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు విచ్ యూ నాట్ ఎట్ టాల్ రెడీ ఫంగ్ అంటే అసలు పెరిగిన వాతావరణం దగ్గర నుంచి చూసుకుంటే ఇదేమో ఆల్టుగెదర్ డిఫరెంట్ క్లైమేట్ ఇప్పటికన్నా అడ్జస్ట్ అవ్వగలిగేవా ఫిల్మ్ ఇండస్ట్రీ కా అయ్యా అని అనుకుంటా ఐఎమ్ నాట్ షూర్ నా ఉద్దేశంలో ఇంకా అయినట్లేదు అదికి ఐఎమ్ నాట్ షూర్ అదే అన్న ఐఎమ్ నాట్ షూర్ బట్ ఇట్స్ గుడ్ అండి ఆ డిటాచ్మెంట్ ఉండడం బెటర్ ఎందుకంటే ఇట్స్ వెరీ అడిక్టివ్ దిస్ ఫీల్డ్ కరెక్ట్ సో నేను ఇఫ్ ఐఎమ్ మరీ అంత గార్డెడ్గా ఉండకపోతే ఇట్ విల్ కంప్లీట్లీ కన్జ్యూమ్ మీ సాల్వ్ చేసేస్తారు అంతే సో నేను ఇక్కడ ఎక్కడో ఉన్నాను అనమాట కాలాసనం తీస్తున్నాను కాలాసనం తీస్తున్నాను అనమాట అండ్ ఆల్సో బికాజ్ నాకు చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉంది పర్సనలీ మై ఫాదర్స్ ఓనింగ్ సో నాకు అలాంటి సినిమా కష్టాలు లేవు టచ్ వుడ్ అలాంటివి లేవు కాబట్టి ఐ హావ్ బ్లిస్ఫుల్ లైఫ్ అదర్వైజ్ అవును ఫ్యామిలీ లైఫ్ కంఫర్టబుల్ గా ఉంది ఉంది అంత బాగుంది చక్కగా ఉంది సో ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉంది పండగలు ఉన్నాయి అంత ఓకే సో కాబట్టి నాకు ఇది ప్రపంచం కన్జ్యూమ్ అయిపోవాలి అనేది లేదు అంతే కదా ఇది లేకపోతే బతకలేననే లేదు లేదు ఆఫ్ కోర్స్ నాట్ అంతే ఏదైనా చేసుకుంటాను నేను అసలు ఒరిజినల్ గా ఏ జిల్లా జిల్లా అంటే మా ఫాదర్ నేవీ అవడం వల్ల ఐ వీ డెంట్ రియల్లీ లైక్ ట్రావెల్ అండ్ ఐ మీ ఫాదర్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు ఆంధ్రానా తెలంగాణానా ఎక్కడ ఏ ఏ ప్రాంతం ఆంధ్రానే ఆంధ్రానా యా అండ్ అంటే తన సైనిక్ స్కూల్లో చదివి ఎన్డీఏ లో చదివి సో హి ఇస్ వెరీ

సమ్మర్ హాలిడేస్ అదంతా లేదు సమ్మర్ హాలిడేస్ ఉంటే ఇట్ వాస్ జస్ట్ గోయింగ్ టు మీ డాడ్ ఆర్ సంథింగ్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా యా పినగొండ పినగొండ ఓకే అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు బట్ మమ్మ వాస్ మోర్ లైక్ విజయవాడ అండ్ స్టఫ్ ఓకే ఓకే దే ఆర్ నాట్ అంటే మాకు వి ఆర్ ఆల్ కాస్ట్ మా మమ్మ రాజు మా డాడ్ రెడ్డి అంటే సో ఇట్స్ నాట్ లైక్ మా కాస్ట్ ఆ ఇట్ వెస్ట్ కూడా ఆ ఇట్ పినగొండ ఓకే యా ఎవర్ లేర్ అక్కడ మాత్తుంది అనుకుంటా యా అత్తుంది అక్కడ యా ఓకే మీ మీ పేరెంట్స్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనే యా యా

ప్రాపర్టీ అనిసెప్ట్ సో మై మదర్ థింకింగ్ షీ స్టిల్స్ ఫ్రమ్ దాట్ థింగ్ సో అండ్ మై ఫాదర్ ఆల్సోస్ వెరీ వెరీ లైక్ అంటే నేను టాటూ చేసుకుని వస్తే ఐ కెన్ సే డైరా ఆర్ హీస్ మై బాయ్ ఫ్రెండ్ అంటే ఇల్ బి కూల్ విత్ ఇట్ ఓకే అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి లేదనుకుంటా నాకు ఏమండి అంతేనా ఐ స్టిల్ నో వాల్ టాటు చేయించుకుంటారు గాని నేను ఏం చేయించుకోవాలో నాకు తెలియదు సో ఇట్స్ లైక్ లేదు ను చేయించుకోకు అంటే నేను రెబెలై చేస్తానేమో కరెక్ట్ బట్ యా దట్స్ ది ఐ క్లైమేట్ అట్లా ఉంటుందన్నమాట కాస్మో అంటే ఎంజాయ్ చేసుకో అలా ఏం లేదు అది కాదు లేదు అది మరి అది అది కాదు అసలు మన మిస్కన్సెప్షన్ అది కాస్మో అంటే ఎంజాయ్ చేయటమేనా ఎగ్జాక్ట్లీ ట్రూ వెల్ సెడ్ యా హావింగ్ ఫ్రీడమ్ హావింగ్ ఫ్రీ హావింగ్ ఫ్రీడమ్ టు ఎట్లీస్ట్ ఎక్స్‌ప్రెస్ యువర్ ఒపీనియన్ ఎట్లీస్ట్ అది చేయొచ్చు యాక్ట్ ఇఫ్ యు డోంట్ యాక్ట్ అపాన్ యువర్ ఒపీనియన్ ఆల్సో ఇట్స్ ఫైన్ కానీ ఎట్లీస్ట్ చెప్పుకోవాలి కదా రిసీవింగ్ ఇస్ జస్ట్ కోట్ యా నో పాయింట్ అండ్ మన్నే కూడా ఇస్ వెరీ ప్రొటెక్టివ్ సిక్స్ సిక్స్ ఇయర్స్ ఇయర్స్ ఓల్డ్ హీస్ ఎవడో ఎక్కడో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు నాకంటే అందంగా ఉన్నారు వాళ్ళు నీ సిస్టర్ వేస్తున్నారు మీ సిస్టర్గా వేస్తున్నారు ఎవడానికి వచ్చాక అంత ప్రొడక్ట్ ఎట్లా ఉండగలరు ఎట్లా సాధ్యం చేస్తుంటారు కదా బట్ మా అసలు వాడు చెప్పడు కూడా మా సిస్టర్ స్వాతి అని కూడా ఎవరికి చెప్పడు సో వెరీ ఫ్యూ పీపుల్ నో దట్ ఇంటికి వస్తే తెలియడం తప్ప యు నో మై సిస్టర్ స్వాతి అలా చెప్పడం అసలు ఎవరికి తెలిస్తే అవునంటాడు వాళ్ళు ఇంటర్ నువ్వు చెప్పలేదు ఎన్ని సంవత్సరాలు అంటే ఏమో చెప్పడానికి దాంట్లో అంటాడు ఆ ఇంట్రెస్ట్ మీరు వాళ్ళకి ముందే ఉండాలి కదా సిస్టర్ ఉందంటే అడగాలి అడగలేదు ఇప్పుడు సడన్ గా సినిమా హీరోయిన్ అంటే అడగడం

సో చదివి ఒక ఒక ఇంకోటి ఏంటంటే అమ్మాయిలకి మన మా నాచురల్ సైకిల్ ఒకటి ఉంటుంది కదా అవును సో మా హార్మోన్స్ ఒకటి ఉంటుంది అవును అది కొంచెం ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది యా సో వి ఆర్ వెరీ వండరబుల్ సో మూడ్స్ చాలా స్వింగ్ అవుతూ ఉంటాయి కదా అవును సో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది సో అలాంటి ఏ వీక్ మూమెంట్ లోనో ఏదో అప్సెట్ అయ్యింది నేను వైరాగ్యం వచ్చేసి ఏదో రాశాను బట్ ఐ హావ్ ఇట్ ఇన్ మై ఫోన్ అండ్ ఆల్ బట్ బై హార్ట్ రాదా బై హార్ట్ అంటే

మరి మీ మీద ఎందుకు అంత అభాండాలు పడిపోయినాయి మీ మీద ఎందుకు పడ్డాయి నా మీద ఏం పడలేదు అదే నేను అనుకున్నాను ఈ షో పేరు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కాకుండా కుంఫు విత్ ఆర్కే ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు అనమాట లేదు నాతో మీరు బాగున్నారు పాపం బట్ అదర్వైజ్ నేను చూసాను మీ షో దాని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను యూట్యూబ్ లోకి వెళ్ళి ఇంత చిప్ చేసి సుబ్బారావు గారు ఫోన్ చేసి ఇచ్చేస్తాను నేను జాయిన్ పని అన్నాడు ఎందుకండి అంటే నేను చూశాను ఆయన హీరోయిన్స్ ఇంటర్వ్యూ చేయడం నువ్వు నువ్వు అని మాట్లాడుతానండి పెద్ద అయిన కదమ్మా మీరు పెద్ద అయిన కదా మరి అన్న అయితే బట్ ఐ థింక్ ఇట్స్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ స్ట్రోక్ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏజ్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ట్వంటీ సెవెన్ ఇప్పుడు పట్టుకొని స్వాతి స్వతి గారు బాగున్నారా బిట్ గా ఉంటుంది చాలా ఆడిగా ఉంటది ఏమ్మా ఏంటమ్మా అంటది అది ముద్దుగా చెప్పేది కానీ నువ్వు ఇలా ఎందుకు చేసావంటే నాకు కానీ మీరు నన్ను ఏం అడగలేదు నేను అలాంటివి ఏం చేయలేదు కాబట్టి బట్ చూసాను వెరీ ఎంటర్టైనింగ్ మీ షో ఇది ఏది నేను రీసెంట్ గా రీసెంట్గా రీసెంట్ గా రాసింది కొంచెం పెద్దదే పెద్దదే పర్లేదు ఓకే చదువుతున్నాను ఇది నేను ఐ థింక్ ఐ టోట్ దిస్ లైక్ four five days back. four five days back. Eh? Mm. okay. Mm. okay. some eyes just see your weaknesses and their lips spread ugly lies. they use their large, large wings. they use them to fly fast and high. that's when you call out to truth. your slowpoke friend who is behind. you urge truth not to be a shadow, but please come out and shine. <laughs>

అండ్ యూస్ దెమ్ టు ఫ్లై ఫాస్ట్ అండ్ హై సో వింగ్స్ ఏమంటారు రెక్కలు వాళ్ళకి పెద్ద రెక్కలు ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గా పైకి తొందరగా వెళ్ళిపోతాయి దట్స్ వెన్ యూ కాల్ అవుట్ టు ట్రూత్ యువర్ స్లో పోక్ ఫ్రెండ్ హూస్ బిహైండ్ అప్పుడు మనం నిజాన్ని పిలుస్తాం మన ఫ్రెండ్ కానీ నిజం చాలా స్లో స్లో మెల్లిగా మెల్లిగా వస్తుంది

Boy, it's got a timing, and the timing is wickedly divine. <laughs> so, when I expect <laughs> chain, I sudden be sudden because I don't no donga fellow i Timing is it timing <laughs> it. <coughs> <laughs> when you're reduced to rumors, when it's their job to hurt your pride, be like the lotus in a murky pond, rise above the filth, and keep your identity alive. సో రూమర్స్ నీ అట్టిలీ व्हेन दे जज యు అండ్ ఇట్స్ దేర్ జాబ్ టు జడ్జ్ యు అప్పుడు మనం లోటస్ కమలా పువ్వ అంతే అంతే సో మనం ఎక్కుగా లోటస్ పౌండ్ క్లీన్ పౌండ్స్ లో చూడం బాగా దరిద్రంగా 더ర్టీగా ఉన్న అది ఉంటుంది చుట్టు ఉంటుంది సో మనం కూడా వి షుడ్ బి లైక్ లోటస్ లా మన చుట్టు బుర్దున మనం మాత్రం నీట్ గా ఉండాలి అనేది యు వచ్చినప్పుడు వస్తుంది ఫీలింగ్ రోమర్ ఉన్నప్పుడు చెప్లే ఇటార్డ్ మంచి మంచి కవిత్వాల కన్నా పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడైనా మనకి ఎవరైనా నెగెటివ్ చేసినప్పుడు అదే వద్దండి మనం మహాభారతం నుంచి చూస్తున్నాం సెవెన్ స్టైండ్ హార్మీ సంథింగ్ గుడ్ డెఫినెట్లీ హాపెన్ ఐతే యూకమ్ బికమ్ స్ట్రాంగర్ బికమ్ క్రియేటివ్ సంథింగ్ ఆర్ది గ్రో అస్ పర్సెంట్ అవుట్ అస్ మంచిగా మనం గ్రో అవుతాం ఓకే వెరీ గుడ్ ఇప్పుడు దాన్ని నాకు అర్థమైందంటే పెద్ద బాగుడికాయ ఇప్పుడు నేను మాట్లాడకపోతే అది కాదులే మాట్లాడొచ్చు మాట్లాడతారు చాలా మంది మాట్లాడతారు అది గంట అయినా గంటన్నర అలా వెళ్ళిపోతూ ఉంటుంది క్వశ్చన్ అది కాదు అంటే నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం ఏంటంటే చిన్నదాన్ని కూడా ఇంతసేపు మాట్లాడగలిగే కెపాసిటీ ఉంది కానీ తగ్గిపోయిందండి ఎందుకని వైరాగ్యం ఎక్కువైపోయింది బాగోదు అసలు ఒరిజినాలిటీ ఇప్పుడు నేను డిసైడ్ పోగొట్టుకోసైడ్ నేను చాలా సీరియస్ లైఫ్ అది అసలు అస్సలు నప్పదు అయ్యా అంత మాట మీరు ఇంపాసిబుల్ అది మా అమ్మ కూడా అదే ఉంటుంది నేను ఇంట్లో అంటాను అనమాట ఇవాళ ఇవాళ నుంచి నేను మాట్లాడటం తగ్గించేస్తాను ఐదు నిమిషాలు కూడా ఉండలేవు అదే అంటారు వాళ్ళు కూడా చెప్పేది అది ఎట్లా సాధ్యమవుతుంది నిద్రపోతాను అవును నిద్రపోయినప్పుడు మాట్లాడకుండా ఉంటాం అది మాట్లాడకుండా ఐదు నిమిషాలు ఉంటే నిద్రపోతాను ఓకే నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తాను కానీ ఎప్పుడు ఇంత హ్యాపీగా బాబీగా ఉండను మూడ్స్ ఉంటాం చెప్పేది మామూలుగా మంచి మూడ్ లో ఉన్నప్పుడు వెరీ గా ఉంటాం అనేది ఆర్ట్ వాగుడికాయ అంటే అసలు అది ఏమి లేకుండా ఊరికి వాగలేరు కదా ఏదన్నా ఒకటి అసలు మాట్లాడగలిగే కెపాసిటీ ఒక ఉంటామే అది పాజిటివ్ అది వాగుడికాయ అనేది నెగిటివ్ మీనింగ్ అంటారు ఏదో కదా ఏదో పోషారని చెప్పి చిన్నప్పుడు వస అంటే రష్యా నుంచి వచ్చినప్పుడు నాకు అన్ని నలుగు పెట్టిన ర్యాష్ రావడం నూనె పెడితే జ్వరం రావడం నాకు ఇంకే స్థాయిలో ఉండేది కొంతమంది మాట్లాడితే చిరాకు వస్తుంది కొంత మాట్లాడితే నచ్చుతుంది అంతే కదా అది అంటే మాట్లాడే దాన్ని బట్టి అప్పుడు మా అమ్మని కూడా నాన్ సెన్స్ మాట్లాడే అనుకోండి చిరాక్తుంది అవును ప్లీజ్ అని అదే అట్లా కాకుండా ఏంటంటే ప్రెజెంట్గా ఉంది కొంచెం చుట్టుపక్కల అట్మాస్పియర్ ని కూడా కొంచెం కూల్ చేసే పట్టుండదుకోండి బాగుంటుంది దట్ ఐ ఆల్వేస్ డూ లొకేషన్ లో కూడా ఐ ట్రై టు మేక్ ఎట్ నైస్ అట్మాస్పియర్ అరౌండ్ కొంచెం నో మొహం తోటి అందరితో మాట్లాడతాను ఆ సినిమా ఏపైలోకి నాకు అందరి పేర్లు తెలుసు మా ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు మా స్పాట్ బై తెలుసు మా ప్రొడక్షన్ లో మా టీ మాస్టర్ తెలుసు అందరికీ తెలుసు నాకు ఐ నో ఎవ్రీబెడీ సరే సినిమాల్లో ఉన్నందుకేంటే రూమర్స్ అనేది వదిలేసేయండి అవి వస్తూ ఉంటాయి ఎవరికైనా వస్తాయి ఇవాళ రేపు ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా మీరు అన్నట్టు అపార్ట్మెంట్లో వాళ్ళ మీద కూడా వస్తున్నాయి అది పక్కన పెడదాం మ్యారేజ్ ప్రపోజల్స్ ఎక్కువ వచ్చినా కదా మీకు అసలు ఈ లవ్ ప్రపోజల్స్ కన్నా అంటే బాయ్స్ ఆర్ వెరీ క్లెవర్ అండి అవునా వాళ్ళు కొంతమంది అమ్మాయిల్ని ఐ లవ్ పడిపోతుంది అని తెలుసు నేను నేను పెళ్లి చేసుకుంటానని పడిపోతుంది ఇప్పుడు లెక్కలు ఉంటాయి అనమాట సో వాళ్ళ ప్రకారం ఐఎమ్ హోమ్ లీ గర్ల్ వాళ్ళు అనేసుకున్నారు ఫిక్స్ అయిపోయారు తెలుగు అమ్మాయిని కదా ఒట్టి పెట్టుకుని వచ్చాను వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయి స్వాతిని పఠాయించాలంటే పెళ్ళనే అన్నారు లేకపోతే రాదు ముండిది సో ఐ విల్ మ్యారీ యూ విల్ యూ మ్యారీ మీ అంటారు అన్నమాట సో దాట్స్ వాట్ దే సే బట్ ఐ నో దే డోంట్ ఇంటెన్ టు మ్యారీ మీ ఐ కెన్ సీ ఇట్ ఓకే సో ఐ విల్ బి లైక్ థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్ నో థ్యాంక్స్ మైన్ విల్ బీ అన్ అరేంజ్ మ్యారేజ్ ఓన్లీ నాకు అంత ఓపిక లేదు అవునా డెఫినెట్లీ ఎప్పుడు చేసుకుంటున్నారు ఎప్పుడే చేసుకుంటాను ఐ మీన్ ఎప్పుడు అరేంజ్ చేస్తే వాళ్ళు అంతే యా యాక్చువల్లీ నేను వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు మనకు బికాజ్ ది కైండ్ ఆఫ్ మ్యారేజెస్ దట్ ఐ సా డిడ్ మేక్ ఎనీ సెన్స్ టు మీ అండ్ ఎందుకు వీళ్ళు ఎందుకు ఇంకా వయర్ మొగుడు పళ్ళని ఎందుకు ఎందుకుంటున్నారు ఇంకా అట్లా వీళ్ళు మళ్ళీ వాళ్ళని పబ్లిక్ లో చూస్తే అసలు ఓ మీకంటే నటిస్తారు అసలు చేతులు పట్టుకుని అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాను బట్ నాకు వచ్చిన ఎస్ఎంఎస్ ఏమో వేరేగా ఉంటుంది తేడాగా ఉంటుంది సో నాకు ఆ వైరోగ్యం వెంత ఆ ఫేజ్ వేరే అయితే ఇంత హిపోక్రసీ నాకు వద్దు నేను కుక్కపిల్లని పెంచుకుంటాను అమ్మ నాన్నని చూసుకుంటాను టిల్ దే నీడ్ మీ డైపర్ స్టేజ్ దాకా నేను వాళ్ళతో ఉంటాను ఐ లుక్ ఆఫ్టర్ దెమ్ మన్ బట్ వాళ్ళు రివర్స్ సైకాలజీ వచ్చేయి మా అమ్మ నాన్న అంతా ఏ టైంకి కి అవ్వాల్సిన ఆ టైంలో నేను వచ్చే అవ్వాలి డో వంట్ టు బి హ్యాపీ ఆ డ్రామా స్టార్ట్ అయిన మనం ఇంకా సర్లే ఉండి ఓ యా విష్ అని జస్ట్

మంచి అబ్బాయి అంటే అగైన్ దట్స్ అ వెరీ అబ్జెక్టివ్ టర్మ్ అండ్ తలరాత మంచి ఏంటో ఏంటో అని సైకో గడ అబ్బద్ది లయర్స్ చాలా మంది ఉంటాయి అవును అండ్ చాలా మంది ని చూసాను నేను వర్క్ చేశాను సో దాని తర్వాత అనిపించింది అనమాట వద్దని దెన్ సీన్ మా ఫాదర్ మా వాళ్ళు ఉన్నారు కదా అవును కొంత పర్సెంటేజ్ అదే శాంపుల్ గా తీసుకుని మొత్తం యూనివర్సల్ గా అప్లై చేయలేము అంటే ఎక్కువ ఇండిపెండెంట్ గా వాళ్ళు పెద్దవాళ్ళతో మాట్లాడుకోకుండా ఇండిపెండెంట్ డేషన్ తీసుకున్న వాళ్ళ దగ్గర వస్తా ఈ ప్రాబ్లమ్స్ కొన్ని

పేరెంట్స్ అందరూ ఉంటే అంటే అడ్జస్ట్మెంట్ ప్యాచ్ వర్క్ చేయడానికి ఉంటారు వాళ్ళు చెప్పడానికి ఎక్స్పీరియన్స్ చెప్తారు అది తప్పు ఇది తప్పు వెళ్దాం అది ఏదో చెప్పేస్తుంటారు పెద్దది వారు ముందు అందుకని అట్లాంటి కొన్ని చూసి అటు ఒపీనియన్ పెట్టుకోకండి అమ్మ నాన్నకి అప్పచెప్పేశారు కదా హాయిగా ఉంటుంది ఇంకా ఎందుకంటే ఏమైనా అయింది అనుకోండి మీరే తీసుకొచ్చారు చూడండి నువ్వే తీసుకొచ్చావు నువ్వే పెళ్లి చేయొచ్చావు ఎలా ఉన్నాడు అని అంటారు అదే నేను అనవసరంగా ప్రేమ దోమ అని పడినాను అనుకోండి అయినా దోపిక లేదు నాకు సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి నేను మీరు రీసెర్చ్ చేశానని చెప్పాను కదా మీ గురించి మీరు ప్రతి ఇంటర్వ్యూలో మీరు లాస్ట్ క్వశ్చన్ అడుగుతారు అది కాదు చెప్తాం మళ్ళీ మీరేమైనా ఇస్తారా నాకు వాట్స్ ప్లాన్ ఐ థింక్ జస్ట్ బీ హ్యాపీ అండ్ లివ్ మై లైఫ్ అంతే అంటే అంటే కెరీర్ కంటిన్యూ చేద్దామని ఉందా ఈ కెరీర్ ఏదో నా చేతిలో ఉన్నట్టు అంటే జనరల్గా అప్పుడు చేతిలో ఏది మనది ఉండదు ఉండదు కానీ మన ప్లానింగ్ కూడా ఉంటుంది అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది దట్ ఐ ఐ విల్ సర్వైవ్ ఆర్జేగా చేయగలను డబ్బింగ్ చేసుకుంటాను క్రియేటివ్లీ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తాను లేకపోతే న్యూస్ చెప్తాను ఎనీథింగ్ ఐ నో దట్ ఐ విల్ సర్వైవ్ అంతే కానీ నేను హీరోయిన్ గా రోల్స్ నాకు రాకపోతే నేను రేపు ఏమీ చేయలేను అనే ఆ డౌట్ అయితే నాకు లేదు అవసరం లేదు ఇదంతా కాకపోయి నాకు వైరాగ్యం మూసి ఇంట్లో ఉండి చక్కగా నా ఇల్లు సర్దుకుంటాను నాకు అసలే ఓసిడి సో సర్దుడు ఐ హావ్ మీరు పెన్ తీసారంటే అది మళ్ళీ పెన్ స్టాండ్ లోనే పెట్టాలి ఇక్కడ పెట్టేశారు మా నాన్నకి అమ్మకి విసుకొచ్చేస్తాను బట్ ఏవైనా ఉంటది ఐ నో వేర్ ఇట్ ఇస్ కళ్ళు చెప్తాను డ్రాలో అక్కడ సెకండ్ లెఫ్ట్ లో ఉంటది చూడండి నేనే సర్దుతాను సో ఫైన్ ఓకే సో ఎవ్రీథింగ్ ఆఫ్ నౌ లైఫ్ మన బట్టి ఫైమ్ వన్ టు మీ సాటిస్ఫైడ్ యా అంటే మనం సంతృప్తి చెందితే సంతృప్తి అసంతృప్తి చెందితే అసంతృప్తి అంటే ఇందాక ఫస్ట్లో అనుకున్నట్టు మహేష్ బాబుతో నటించకపోవడం అసంతృప్తి అనుకుంటే అది అసంతృప్తి యా మనం అదేం పెద్ద ప్రైయారిటీ కాదనుకుంటే సంతృప్తి అంటే కదా ఫైన్ డెఫినెట్లీ యూ హాఫ్ టు బీ అండి ఎస్

బీ సాటిస్ఫైడ్ అంటే కాంప్లెసెంట్ గా ఉండక్కర్లేదు దట్స్ ఇట్ అంతే బట్ జస్ట్ బీ సాటిస్ఫైడ్ సాధ్యం అంటే సింపుల్ గా ఉంటాం బెటర్ ఇట్స్ నాట్ ఈజీ బీయింగ్ సింపుల్ కదా యాక్చువల్లీ సో ఇన్ ఫ్యాక్ట్ ట్రై చేయటం అందుకనే నేను చెప్పేది ఇట్స్ గుడ్ ఈజీ గా వస్తే హ్యాపీ బోత్ పర్సనల్ లైఫ్ అండ్ యాస్ వెల్ యాస్ ప్రొఫెషనల్ లైఫ్ కలర్ఫుల్ గా ఉండాలని కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ థాంక్యూ సో మచ్